ఉన్నారు సార్ నేను అదే అంటున్నా సార్ రవళి రవళి గారు మాట్లాడతారు మళ్ళీ మీరు మాట్లాడతారు గాని రవళి గారు గుడ్ ఈవినింగ్ అండి ప్యానెల్ లో ఉన్న వాళ్ళందరికీ నమస్తే ఈరోజు కేసీఆర్ గారి 2 గంటల ప్రెస్ మీట్ తర్వాత అంటే అసందర్భంగా ఈరోజు బీజేపీ విషయాన్ని తీస్తున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది ప్రతి వారం ఒక సర్వే చేయించుకోవడము అంటే బీజేపీకి హైప్ రానప్పుడు బీజేపీని ఏ విధంగా లేపుతామా ఇంతకుముందే కేసీఆర్ గారు అన్నారు బీజేపీ మా జోలికి వచ్చినా రాకున్నా మేము గెలుకుతూనే ఉంటాం గోపుతూనే ఉంటాం దాని వెనుక పడుతూనే ఉంటాం అంటే ఇక్కడ తెలంగాణ స్టేట్ లో బీజేపీ హైప్ వచ్చేంత వరకు దాని పేరు ప్రస్తావన తెస్తూనే ఉంటారు లాస్ట్ కి ఏమన్నారంటే ముందస్తు ఎలక్షన్లకు మీరు ఎప్పుడంటే అప్పుడు రెడీ అని చెప్పారు అంటే ఈ రోజు అంటే ఏదైతే ప్రశాంత్ కిషోర్ పరిచయం అయినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతిరోజు సర్వే చేసుకుంటే రోజు రోజుకు ఈ 2 పార్టీల గ్రాఫ్ తగ్గిపోతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగిపోతుంది కాబట్టి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ముందు గతంలోనే చెప్పారు ఖచ్చితంగా ముందస్తు ఎలక్షన్లకు వెళ్తారు నవంబర్ లోనో డిసెంబర్ లోనో డిజాల్వ్ చేస్తారు చేసిన తర్వాత ముందస్తు ఎలక్షన్లకు కేసీఆర్ గారు వెళ్తారు అనే రీతిలో మాట్లాడింది అదే నిజాన్ని చేస్తూ ఈ రోజు కేసీఆర్ గారు ప్రెస్ మీట్ ఆశాంతం అదే కొనసాగింది ఎందుకంటే పోటీ బిట్వీన్ బీజేపీ మా మధ్యలోనే ఉంది అనే రీతిలో మాట్లాడింది ఈ రోజు బీజేపీ ప్రస్తావన తీవ్రపడిపోతే ఇంకో సంవత్సరం టైం ఉంది కాబట్టి మెరుగుపరుచుకుంటారు కదా ఇప్పటికిప్పుడు ఎందుకు కోల్పోతాడు రోజు రోజుకు అంటే మెరుగుపరుచుకునే పరిస్థితి లేదు ఈ రోజు టిఆర్ఎస్ లో ఉన్న నాయకులు బీజేపీలోకి వెళ్తారు కావచ్చు అనే ఉద్దేశం కేసీఆర్ గారికి ఉండే బీజేపీలో ఉన్న టిఆర్ఎస్ లో ఉన్న ఒకటే అనుకున్నారు కానీ ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ లో జాయినింగ్స్ చూసాం అంటే జెడ్పీ చైర్పర్సన్లు కానీ మేయర్లు కానీ లేకపోతే మాజీ ఎమ్మెల్యేలు కానీ ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో హైప్ పెరిగిపోతుంది కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగిపోతుంది ఇట్లే వదిలేస్తే ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంటదనే భయంతో ఈ రోజు అభద్రతా భావంతో కేసీఆర్ ఉన్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది ఈ రోజు మాట్లాడిన మాటల్లో బీజేపీని మాట్లాడిన మాటల్లో కేసీఆర్ కూడా వర్తిస్తాయి ఎందుకంటే ఎవరెవరైతే ఇప్పుడు 5322 ఈడీ కేసులు ఈ రోజు పెండింగ్ లో ఉన్నాయి బీజేపీ దగ్గర ఈ రోజు ఇప్పటి వరకు కూడా అంటే బీజేపీ వచ్చిన తర్వాతనే దాదాపు 5212 కేసులు పెండింగ్ లో పెట్టారు అంటే వీళ్ళ పార్టీలో జాయిన్ అయితే వీళ్ళకు క్లియర్ గా అంటే వాళ్ళు మంచి వాళ్ళు ఆర్థిక నేరస్తులు కాదని చెప్పి ఇంతకుముందు వాషింగ్ పౌడర్ నిర్మాణ యాడ్ ఇచ్చినట్టుగా ఈరోజు మిగతా పార్టీలు అంటే తెలంగాణ విషయానికి వస్తే టీడీపీలో ఉన్న పార్టీని మొత్తం కలుపుకోవడం కాంగ్రెస్ పార్టీలో ఉన్న 12 మంది ఎమ్మెల్యేలను కలుపుకోవడం సర్పంచ్లను జెడ్పీటీసీలను ప్రతి ఒక్కరిని ఏ రకంగా గెలిచినా గాని వాళ్ళ పార్టీలో కలుపుకుంటే అది కరెక్ట్ వేరే పార్టీ వాళ్ళు చేస్తే తప్పంటున్నారు మోదీ గారిని విమర్శించే ముందు ఇక్కడ కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి ఈ రోజు మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు ఎవరు ఎక్కడి నుండి వచ్చిన వాళ్ళు ఎక్కడి నుండి గెలిచిన వాళ్ళు వాళ్ళ మూలాలు ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నారనే విషయంలో మాట్లాడాలి ఈ రోజు ఇప్పుడున్న వర్షాకాల నేపథ్యంలో మేము తీసుకుంటున్న చర్య కృషాంగ్ గారు నేను మాట్లాడినాక మాట్లాడాను వర్షాకాలం నేపథ్యంలో గతంలో హైదరాబాద్ లో ఏం జరిగింది ఇప్పుడు రాకుండా ఏం ముందస్తుగా ఏం చర్యలు తీసుకుందాం అనేది మాట్లాడాలి కానీ 1 నిమిషం 5 నిమిషాలు ఆ వరదలకి టైం ఇచ్చేసి మిగతా టైం అంతా బీజేపీని నెత్తిలెత్తుకునే ప్రయత్నం చేసిండు కాశీ మూల స్తంభం విషయం మాట్లాడినప్పుడు ఇక్కడ యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం విషయం కూడా మాట్లాడాల్సి వస్తుంది అంటే రెండు కూడా సిమిలారిటీస్ ఉన్నాయి 2 పార్టీలు ఒక పార్టీని నువ్వు పాయింట్అవుట్ చేసినప్పుడు నీ దగ్గర ఉన్న విషయంలో లాస్ట్ కు ధరణి విషయం మాట్లాడిల్లు ధరణి విషయం చాలా బ్రహ్మాండంగా ఉందని యుఎస్ లో ఉన్న మిత్రులు ఫోన్ చేసి చెప్తున్నారంటే ఏఎస్ వాళ్ళకి బ్రహ్మాండంగానే ఉంటది ఎందుకంటే తాతలు తరాలు వదిలేసిన భూములు మళ్ళీ వాళ్ళ పేరు మీద అప్పనంగా వస్తే వాళ్ళకి బ్రహ్మాండంగానే ఉంటది ఈ రోజు తీయండి పరిస్థితులు మొన్ననే మేము ఇందిరా పార్క్ దగ్గర ధరణి ఇష్యూలో రచ్చబండలో పెడితే ఎంతమంది మహిళా రైతులు మిగతా వాళ్ళందరూ వచ్చి తమ గోడను వెళ్ళగుచ్చుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా కేసముద్రం మండలం మహబాబాద్ జిల్లా నారాయణపురం గ్రామంలో 1200 మంది రైతులకు ఇప్పటి కూడా రైతు బంధు లేదు వాళ్ళ వాళ్ళ పహనీళ్ళలో లేదు ధరణీళ్ళలో లేదు 15 లక్షల మందికి టెక్నికల్ ప్రాబ్లం వల్ల ధరణిలో చేర్చలేదు ఇంకా చేర్చని వాళ్ళు కూడా దాదాపు 20 లక్షల మంది ఉన్నారు మీరు ఇంత దిక్కుమాలిన చట్టాన్ని తీసుకొచ్చి బ్రహ్మాండంగా ఉంది యుఎస్ లో ఉన్న వాళ్ళు బ్రహ్మాండంగా పొగుడుతున్నారని చెప్తే ఈరోజు పోడు భూముల విషయం నిన్న ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏం జరిగిందండి ఎందుకు పోలీసులు అంత చిత్రవద చేస్తూ మహిళలను ఈ వర్షాకాలంలో ఇబ్బంది పెట్టి ఉరికిచ్చి కొడుతున్నారు ఇక్కడ ఇష్యూస్ ను మీరు పాయింట్అవుట్ చేయకుండా ఇక్కడ ఇష్యూస్ ను ఎక్కడ కాంగ్రెస్ పార్టీ తీస్తుందో అనే భయంతో ఈరోజు బీజేపీ పార్టీ ఫెయిల్యూర్స్ ను తీయడానికి రవళి గారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీని కేసీఆర్ విమర్శిస్తే మీరు భారతీయ జనతా పార్టీని వెనకేసుకొస్తున్నట్లుగా ఉంటుంది కదా మీ డిఫెన్స్
ఇప్పుడు మీరెందుకు గ్యాస్ గ్యాస్ సిలిండర్ల గురించి మీరెందుకు ఉద్యమం చేయట్లేదు? 1100 అయింది కదా, మీరు యూపీఏ పాలనలో ఉన్నప్పుడు 400 రూపాయలు ఉంటేనే గ్యాస్ పండుగ దండం పెట్టండి అని చెప్పి మోడీ అన్నారు. ఇప్పుడు వీళ్ళు 1150 రూపాయలు అయింది, మీరెందుకు గ్యాస్ బండ్ మీద దండం పెట్టారు? కరెక్ట్ కాదు, వాళ్ళు కొట్లాడకపోతే కూడా మీరు గుర్తు చేసి కొట్లాడంటే గుర్తు చేస్తున్నారు. నేను అనేది ప్రధాన ప్రతిపక్షం. ఇప్పుడు మాట్లాడారు రవళి గారు, మీరు ఖచ్చితంగా టీఆర్ఎస్ మీద ఫైట్ చేయండి, బీజేపీ మీద ఫైట్ చేయండి, మీ స్ట్రాటజీలు మీకు ఉన్నాయి. కానీ నేనేది ఏంటంటే 2.5 గంటల పాటు కేసీఆర్ ప్రెస్ మీట్ నేను ఫాలో అయ్యాను కాబట్టి యాక్చువల్గా యూపీఏ కాంగ్రెస్ అడగాల్సిన ప్రశ్నలన్నీ ఆయన అడుగుతున్నాడు, మీరు ఆయన వ్యతిరేకిస్తున్నారు. ఏమంటున్నారంటే మూర్తి గారు, మాకు డబల్ బాధ్యత ఉంది, బీజేపీ సర్కార్తో పాటు ఇక్కడ టీఆర్ఎస్ సర్కార్ మీద రెండింటి లోని అవినీతిని గాని అక్రమాలను గాని ప్రశ్నించే డబల్ బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. ఈ రోజు ఎట్ ద సేమ్ టైం ఆ రోజు ధరణి రచ్చబండ విషయంలో ఇందిరా పార్క్ దగ్గర పెట్టినప్పుడే మహిళా కాంగ్రెస్ 50 రూపాయల గ్యాస్ యాక్చువల్లీ ఉన్నతాధికారిగా పనిచేశారు, కమిషనర్ గా పనిచేశారు, విద్యావేత్త రజనీ గారు ఆమె పార్టీని డిఫెండ్ చేసుకోవడం కంటే కూడా మీరు ఎక్కువ డిఫెండ్ చేశారు అనిపించింది నాకు. నేను ఏదంటున్నా, రెండింటి మీద సిమిలారిటీస్ ఉన్నాయి, రెండు అన్యాయం చేస్తున్నాయి, రెండు అక్రమాలను చేస్తున్నాయి. అసందర్భంగా బీజేపీని తీసుకొస్తున్నారు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరగకుండా చూడాలనే ఉద్దేశంతో అసందర్భంగా బీజేపీని పైకి తీసుకొస్తున్నారు అంటున్నా. మేము ఖచ్చితంగా మాకు ఎంత టిఆర్ఎస్ పార్టీతో ఎంత పొలిటికల్ వార్ ఉందో బీజేపీతో అంతకుమించి డబల్ ఉంది. ఎందుకంటే ఏ ఇష్యూ జరిగినా గానీ ఇక్కడ పిసిసి లెవెల్లో పిసిసి అధ్యక్షులు గానీ ఏఐసిసి లెవెల్లో రాహుల్ గాంధీ గారు గానీ ప్రతి నిమిషము బీజేపీ చేస్తున్న దాన్ని ఎందుకు మాట్లాడానండి? ఈడీ కేసులు 5322 కేసులు ఈ రోజు పెండింగ్ లో బీజేపీ పార్టీ దగ్గర పెండింగ్ ఉన్నాయి. వచ్చిన తర్వాత వాళ్ళ పార్టీ వచ్చిన తర్వాత 5212 కేసులు పెండింగ్ గారు. నేను ఎందుకు రాజేందర్ గారు జైన్ అయినప్పుడు నేను ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే మీరే అన్నారు వారిద్దరూ ఒకరికొకరుగా ఇదిగా చేసుకుని బీజేపీ డౌన్ అయిపోయినప్పుడు రేట్ చేయడానికి చేస్తున్నారు, మధ్యలో కాంగ్రెస్ లేకుండా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు వారిద్దరు అని అన్నారు కదా. అది మీ మాటల్లో ఎస్టాబ్లిష్ అవుతోంది ఆ ట్రాప్లో మీరు పడ్డారేమో అని. నా ప్రశ్న అది, మీరు ఒక్క విమర్శ కూడా గ్యాస్ గురించి మాట్లాడలేదు, పెట్రోల్ గురించి మాట్లాడలేదు, డీజిల్ గురించి మాట్లాడలేదు, రూపాయి పతనం గురించి మాట్లాడలేదు, ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడలేదు. మీరు గుర్తు చేస్తున్నారు, అరే ఇప్పుడు గ్యాస్ పెట్టి గ్యాస్ దగ్గరనే స్టక్ అయ్యారు, ఇప్పుడు రూపాయి గురించి మాట్లాడలేదు. మీరు గుర్తు చేస్తున్నారు, మీరు గుర్తు చేయకండి వాళ్ళకు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడదలుచుకోలేదు, మీరు ఇష్యూస్ గుర్తు చేయకండి. మీరు మాట్లాడాలంటే చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత జ్యోత్స్న గారు మాట్లాడతారు.